అదేటో గాని ఈ రాజకీయాల్లో మోడీ గారు సెంట్రాప్ అట్రాక్షన్ అయిపోయారనుకో. అందుకనే ఈ సందర్భంలో నాకు ఒక పాట గుర్తుకొస్తుంది. కన్నుల్లో నీ రూపమే, గుండెల్లో నీ ధ్యానమే, నాచ నీ స్నేహమే, నా శ్వాస నీ కోచమే, ఔషుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే. కన్నుల్లో నీ రూపమే మోడీ గారు, గుండెల్లో మీ ధ్యానమే, నాశ మీ స్నేహమే, నా శ్వాస మీ కోచమే. కొండా, నీ మనసు గాని బండబారిపోయిందా ఏమిటి? ఈ పాట ఎవరు ఎవరి కోసం పాడారో చెప్పరా సోంబేరి నాయాలా? అయ్యా, ఈ పాట పాడానే కాని నాకే క్లారిటీ లేదండి. ఎవరు పాడారంటే ఓ పాలి బాబు గారు, మరో పాలి జగన్ గారు. ఇద్దరు పాడుతుంది మాత్రం ఒకరి గురించే, అదే మన మోడీ గారి కోసం. మొన్న చంద్రబాబు గారు మోడీ సార్తో ప్రైవేట్ గా మాట్లాడిన దగ్గర నుంచి ఎవరి కలలు వాళ్ళకి అంటున్నారంటయ్యా. కలల అలజడి కవ్వింతల రాజ్యం అన్నట్లుంది ఏపీలో టీడీపీ వైసీపీల పరిస్థితి. బాబు గారితో మోడీ గారు ఆంతరంగిక చర్చలు జరిపారన్న విషయంపై ఎవరి కలరింగులు వాళ్ళిస్తున్నారన్నమాట. అందుకేనా టీడీపీ వైసీపీలు పట్టపగలే 70 mm రేంజ్ లో కలలు కంటున్నాయి. మోడీ గారు బాబు గారిని ఢిల్లీ వచ్చినప్పుడు తనని కలవకుండా వెళ్ళడానికి వీల్లేదని, టచ్ లో ఉండమని, మీ సలహాలు మాకు చాలా అవసరమని మరీ మొహమాట పెట్టేసినట్లు తెలుగు తమ్ముళ్లకు కలవస్తే, ఇక వైసీపీకి మాత్రం చంద్రబాబు మీ పార్టీ మాకు అప్పగించేయండి, ఈ ఏజ్ లో ఆ భారం ఏం మోస్తారులే అని కమలంలో కలిపేస్తే పోలా అని మోడీ గారు అడిగినట్టు కలగంటుంది. ఎవరు ఎన్ని కలలు కన్నా వాస్తవాలు మోడీ గారికి మా బాగా తెలుసు. 2014లో బాబు తమతో జతకట్టి ఒక్కసారిగా యూటర్ను తీసుకున్న విషయం ఇంకా మోడీ గారికి పీడకలల్లా రోజు వెంటాడుతూనే ఉన్నాయట. ఎప్పటికీ నిద్రలో నుంచి ఉలిక్కి పడిలేస్తున్నారట మోడీ గారు. జగన్ కేసుల భయంతో తమ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడని, తమ మీద ప్రేమ కారిపోవడానికి ఇది ఒక్కటే కారణమని మోడీకి మాత్రం తెలియదా? కాబట్టి బాబు గారు, జగన్ గారు, కలలో జరిగింది ఇలలో జరగదని గ్రహించండి. మీ స్క్రిప్టులు మీకుంటే పెద్ద ఆయన వేసే స్కెచ్లు ఆయనకుంటాయి, అవి ఓ రేంజ్ లో ఉంటాయి. అందుకే కమలాన్ని తక్కువ అంచనా వేయకండి. మోకాలికి బోడిగుండికి ముడివేయగల దిట్ట మోడీ గారు అని తెలుసుకోండి, లేదంటే మీ పని అమ్మహా కంకహ మాత్రమే. అమ్మహా కంకహానే.